Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం. మరోసారి భారీగా అధికారుల బదిలీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ఎరగడ రోజురోజుకు ముదురుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరం కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్కు మధ్య యుద్ధం మరో రేంజ్కి వెళ్లింది. పంచాయతీ ఎన్నికల విషయంలో అధికారులపై చర్యలు తీసుకుంటున్న నిమ్మగడ్డ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు మరో లేఖ రాశారు. ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలకు లింక్ పెట్టాడు. ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవీలను బదిలీ చేయాలంటూ తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఆయన చిత్తూరులోనే ఏకంగా 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ లేఖతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అధికారుల బదిలీల విషయంలో ప్రభుత్వానికి ఎస్సీసీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఇద్దరు కలెక్టర్లు ఓ ఎస్పీతో పాటు 9 మంది అధికారులను బదిలీ చేసిన నిమ్మగడ్డ ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేసినట్లే చేసి ఆ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం వారిపై అభ్యంతర నోటీసులు జారీ చేశారు. తర్వాత వారిపై వీఆర్ఎస్ ప్రతిపాదనలతో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2021 ఓటర్ల జాబితాలు సిద్దం చేయాలని ఆదేశించినా పట్టించుకోలేదని అందువల్ల వారిని అభ్యర్థించడంతో పాటు వీఆర్ఎస్ కు చర్యలు తీసుకోవాలంటూ డీవైపీడీకి లేఖ రాశారు. అయితే వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను చేసిన అభ్యంతర ప్రతిపాదనలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషనర్ వ్యతిరేకం కాదని మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కానీ బలవంతంగా బెదిరింపులకు గురి చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏకగ్రీవాల సంఖ్య భారీగా పెరుగుతుండటమే తాము దృష్టి పెట్టడానికి ప్రధాన కారణమని ఎస్సీసీ స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణాన్ని సృష్టిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.